జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? రండి ఈరోజు దేవుని మాట మీ కొరకు. ఈ లోకములో మానవుడికి దేవుని కంటే గొప్ప ఎవరు అంటే, ప్రభులు వారు చెప్పేది ఏంటంటే, నువ్వు దీర్ఘాయుస్సు వంతులగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అంటే దేవునికి అంటే తల్లిదండ్రులను సన్మానించడం అంటేది చూడండి, వారు దేవుని వాక్యునికి ఏమని మాట్లాడుతుందంటే, మొదటిగా తల్లిదండ్రులని గౌరవించాలి. తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పట్ల పడుతున్న ప్రయాస, అందుకు ప్రభులు వారు అంటున్నారు నీ తల్లిని తండ్రిని ఒక్కసారి వారి ప్రేమ వారి ప్రయాస వారి శ్రమను గుర్తెరిగే వారికి మనం ఉండాలి. మన కోసం శ్రమ పడుతున్న తల్లిదండ్రులు, మన కోసం వారి రక్తాన్ని ఆవిరి చేసుకుంటున్న తల్లిదండ్రులు, మన కోసం వేదన పొందున తల్లిదండ్రులు, మన కోసం పట్టుకట్టుకుంటున్న తల్లిదండ్రులు. అందుకని అంటున్నాడు ప్రభులు వారు, నువ్వు ఎంత గొప్పడు అయ్యావంటే, జ్ఞానవంతుడు అయ్యావంటే, ప్రయోజకుడు అయ్యావంటే, బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అందుకు ముందుగా తల్లి ఎవరు నీకు ఈ లోకములు అంటే నీ తల్లిదండ్రులు. ఆ తర్వాత నువ్వు దీర్ఘాయుస్సు వంతుడు, తల్లిని తండ్రిని సన్మానించు, ప్రభు యొక్క మాట. ఆ తర్వాత సృష్టికర్త అయిన దేవుడు మరి ఎప్పుడు నీకు ఆయన ప్రాణం మరి ఊపిరినంత వరకు కూడా. ఒక కన్ను తల్లిదండ్రులు అయితే మరో కన్ను దేవుడై ఉండాలి. ఈ రెండు కళ్ళు మనకు ఎప్పుడు అవసరం. ఒక కన్ను తల్లిదండ్రులు, ఒక కన్ను దేవుడు. ఈ రెండు కళ్ళు మనకు బాగుంటేనే అంత సృష్టి అంతా బాగుంటుంది నీకు. కనుక నీవు ఎప్పుడు కూడా నీ జీవితంలో నీకు శుభాన్ని ఇవ్వగలిగిన దేవుడు. కనుక తల్లిదండ్రులను ప్రేమించే మనసు కావాలి, తల్లిదండ్రులను గౌరవించే మనసు కావాలి, తల్లిదండ్రులను బాధ్యతగా వారి పట్ల బాధ్యత చూపించడం ప్రాముఖ్యం. అది నీ జీవితంలో కావాల్సింది. ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా, కనుక చాలామంది తల్లిదండ్రులు ఎక్కడున్నారు అంటే, ఎక్కడున్నారు, వృద్ధాశ్రమలు ఉన్నారు, ఏదో కార్యక్రమం కోసం వృద్ధాశ్రమకు వెళుతుంటారు. వారి తల్లిదండ్రులు చూడండి, వాళ్ళంతా కూడా టైం ప్రకారంగా వచ్చి భోజనం చేసుకుని టైం ప్రకారంగా హలో మసీద్ అంటూ ఉంటారు. ఆ టైంలో అక్కడ పెడుతున్న వృద్ధాశ్రమంలో భోజనం పెడుతున్నారు. ఏంటమ్మా ఈ భోజనం, ఏంటి ఈ పెట్టే విధానం, ఏంటి అసలు, ఏంటో ఇసుక్కుండా పెడతాం, ఏంటి భోజనం వాళ్ళు చూడండి, డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు చూడండి. వాళ్ళంతా కూడా తల్లిదండ్రులని చాలామంది కూడా బాధ్యత ప్రకారంగా పెంచలేని బిడ్డలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే పొద్దున్న బిడ్డలకు కూడా అదే గతి పడుతుంది, ఏమైతే ఇస్తామో అదే గతి పడుతుంది. తల్లిదండ్రులు వృద్ధాశ్రమం కానీ నువ్వు ఎట్లా నిర్లక్ష్యం పెట్టిన వాడికి మోక్షం ఉండదు అసలు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత తీసుకోకపోతే, తల్లిదండ్రులు నీకు న్యాయం చేయలేదు అనేసి సార్ మీద కక్ష వద్దు, పగొద్దు, ద్వేషం వద్దు. వారిని ప్రేమించాలి. వారిని ఒకవేళ నీ పట్ల కొంచెం నష్టాన్ని కలిగించిన వారిని క్షమించాలి, వారిని ప్రేమించాలి. వారి పట్ల బిడ్డగా నీ బాధ్యతను నెరవేరిస్తే దేవుడు తప్పకుండగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డలు దేవుడు దీవిస్తూ ఉంటాడు. నీ తల్లిదండ్రులు నీకు న్యాయం చేయలేదు. చాలామంది ఏంటంటే అంటారండి, ఆడపిల్లలకేనండి ఉన్న ఆస్తి అంతా చేశారు, ఏ ముఖం పెట్టి చూస్తున్నాను మా అమ్మనే మా నాన్న అంటున్నారు. వాళ్ళు ఎలా చూసుకున్నా కానీ నీ బాధ్యత ఏంటంటే, వారి పట్ల నువ్వు ప్రేమ చూపించడమే నీ బాధ్యత. వారి పట్ల వారిని ఆప్యాయత అనురాగాలు పంచడమే నీ బాధ్యత. ఎప్పుడైతే అది నీవులో దేవుని బిడ్డగా నీవు ఉన్నావు కాబట్టి, సృష్టికర్త అయిన దేవుని యొక్క బిడ్డగా నీవు ఉన్నావు కాబట్టి, కనుక నీవు నీ బాధ్యత నెరవేర్చేవాడుగా నీ ఉంటే ఎంత బాగుంటుందని మనం చూసుకున్నాం. బాధ్యత లేని భక్తి చేస్తున్నావేమో ఒకవేళ, బాధ్యత లేని భక్తి చేయడం వలన నీకు నీ జీవితానికి ఏది ప్రయోజనకరంగా ఉండదు. నీకు ప్రాముఖ్యమైంది దేవుని యొక్క మాట నువ్వు నెరవేర్చు, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించడానికి, నువ్వు సాయశక్తుల్లో కూర్చేయటానికి ప్రయత్నించాయి. నువ్వు ఎంత శ్రమపడతావో, నువ్వు ఎంత ప్రయాసపడతావు అది ప్రాముఖ్యం. కనుక నువ్వు తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎంతగా న్యాయం చేస్తావు అనేది కావాలి. తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎంతగా నీవు బాధ్యత తీసుకున్నావు అనేది ప్రభు చూస్తూ ఉన్నాడు. కనుక తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తాడు, దేవుని బిడ్డల విషయంలో నిర్లక్ష్యం చేస్తాడు. దయచేసి తల్లిదండ్రులకు ద్రోహమైన కార్యాలు చేయొద్దు. తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఒకవేళ బాధ కలిగించే పనులు చేయిస్తున్నా కానీ వారిని మనం క్షమించి వారి పట్ల బాధ్యత మనం తీసుకోవటం వలన
మంచిదని మనం చూసుకుంటూ ఉన్నాం. వారిని ప్రేమించడానికి, దేవుని వాక్యం నెరవేర్చడానికి మనందరం కూడా ఇష్టపడుతూ ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉండాలి. వాళ్ళు ప్రేమించే మనసునే కావాలి, వాళ్ళు గౌరవించే మనసునే కావాలి, వారికి ఆతిథ్యం ఇచ్చే మనసు కావాలి, వారి పట్ల శ్రద్ధ తీసుకునే మనసు నీకు కావాలి. దేవుని బిడ్డవు కాబట్టి అది నీ బాధ్యత. లేకపోతే తల్లిదండ్రులను ప్రేమగా చూడకపోతే, తల్లిదండ్రుల పట్ల బాధ్యత చూడకపోతే, కనుక యహమందును పరలోకములో కూడా యు విల్ నాట్ గెట్ ద బ్లెస్సింగ్స్, యు విల్ నాట్ గెట్ ఎనీ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి దగ్గర ఏ విధమైన ఘనత రాదు. దయచేసి ఆ పని మనం చేయకూడదు. తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రుల పట్ల నువ్వే నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. చాలా మంది ఉంటారు, నాకు మా అమ్మ నాంటే చాలా ఇష్టమని మన భార్య ఒప్పుకోదని అంటుంటారు. నీ భార్య కోసం నువ్వు ప్రార్థించేయి. నీ భార్య కొరకు ప్రార్థించేయి. ఎందుకంటే భార్య కూడా దేవుని బిడ్డలారా గమనించవలసి అట్లాంటి ఎన్నో సందర్భాలు, అనేక కుటుంబాలు నేటి దినాల్లో వృద్ధాశ్రమంలో ఉన్నవారు. కారణం ఏంటి అంటే ఇంట్లో భార్య ఒప్పుకోకపోవటమే నా తల్లిదండ్రులకి అక్కడ తీసుకొచ్చి పెట్టాను, నా తల్లిని నా భార్య చూడట్లేదు అని వాళ్ళు చాలామంది ఉన్నారు. వృద్ధాశ్రమంలో వాళ్ళు అడుగుతూ ఉండండి, బాబు నా కొడుకు బంగారు, బాబు నా కోడలి అంటుంటుంటారు. దేవుని బిడ్డలారా గమనించవలసింది మనం చూసుకుంటున్నాం. ఏ ఇంట్లో అయితే కొడుకు కోడలు కలిసి నా మరి బిడ్డలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ప్రేమిస్తారు, నిజంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ప్రేమతో మీకు మనం చేసుకుంటున్నాను. దేవుడు మనకి ఇస్తున్న ఈ గొప్ప ధన్యత, దేవుడు మనకిచ్చిన అవకాశం అని మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని మా పరిశుద్ధ మీ పరిశుద్ధమైన నామమును బట్టి కోట్ల కొలది స్తోత్రాలు ప్రభ. మీరు నాకు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచె వేయండి. ఉక్రెయిన్ రష్యాలో చెలరేగుతున్న యుద్ధము యొక్క అయ్యే వాతావరణాన్ని దాన్ని మీరే సమాధాన పరచగలదు దేవుడు. ఆ యొక్క యుద్ధపు మంటలను చల్లార్చగలిగిన దేవుడు నాయన, మీ ఆత్మకార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, ఈ రోజు శుభకార్యం జరుపుకుంటున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నారో వారిని ముట్టండి, బాగు చేయమని అయ్యా ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రేమలో గొప్ప తండ్రి, ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పెట్టలవేమవారు. God bless you all.